నమస్కారం విజయసాయిరెడ్డి గారు, ఈరోజు మీరు ఒక నాయకుడి గురించి మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించుకొని మాట్లాడితే మంచిదండి. ఈరోజు మా నాయకుడిని కించపరిచే ముందు, ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారిని తక్కువ చేసి మాట్లాడే ముందు ఒకసారి మిమ్మల్ని కూడా మీరు గ్రహించుకోండి. మీరు ఒక పదవిలో ఉన్నారు, ఒక విభిన్నమైన స్థానంలో ఉన్నారు, అది గ్రహించుకొని మాట్లాడితే మంచిది. ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ పద్ధతి లేకుండా మాట్లాడతారు, పద్ధతి తప్పి మాట్లాడతారని మాట్లాడుతుంటారు. ఈరోజు విలువ లేకుండా మాట్లాడేది మీరు, పద్ధతులు లేకుండా మాట్లాడేది మీరు, పద్ధతులు తప్పి మాట్లాడేది మీరు. ఈరోజు మేము అభిమానించే ఒక నాయకుడు, తెలుగు జాతి గర్వించదగ్గ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని మీరు విమర్శించి కించపరిచి మాట్లాడితే రెచ్చిపోతాను సార్, పద్ధతులు తప్పి మాట్లాడతాను సార్, మేము పద్ధతులు తప్పేలా చేసేదే మీరు, మీ వ్యాఖ్యలు. మీరే సరిగా మాట్లాడితే, మీరే పద్ధతిగా మాట్లాడితే మేమెందుకు సార్ పద్ధతి తప్పేది? మేమెందుకు సార్ పద్ధతి తప్పి మాట్లాడతాం? మీరే నేర్పిస్తున్నారు మాకు, మీరే రెచ్చగొడుతున్నారు మమ్మల్ని, వాస్తవం కాదా? ఈరోజు కనీసం ఒక జాతీయ జెండాకి విలువ ఇవ్వటం తెలియని దరిద్ర పార్టీ, దౌర్భాగ్యమైన పార్టీ మీది సార్. ఇప్పుడు దాకా బళ్ళకి గుళ్ళకి, పంచాయతీ ఆఫీసులకి, రోడ్లకి, స్తంభాలకి, వీధి దీపాలకి, సెప్టిక్ ట్యాంకులకి, వాటర్ ట్యాంకులకి రంగులు వేయటమే చూసా, కానీ చివరికి ఎంత దౌర్భాగ్యం అంటే జాతీయ జెండాకు కూడా మీ పార్టీ రంగును పులుముకుంటున్నారంటే ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఈరోజు మీరు మీ పార్టీ బ్రతుకుతున్న విజయసాయిరెడ్డి గారు. ఇవి మీ కళ్ళకు కనపడవా? ఇదేనా అభివృద్ధి చేయడం అంటే? ఇదేనా రాజన్న పరిపాలన అంటే? రాజన్న రాజ్యం అంటే? ఇదేనా రాజన్న రాజ్యంలో జగనన్న అందించే సేవలు? ఒక జాతీయ జెండాకి విలువ ఇవ్వటం చేతగానే ఒక దౌర్భాగ్యమైన స్థితిలో ఈరోజు మీరు మీ పార్టీ ఉన్నారు. ఈరోజు మీరు మా నాయకుని కించపరిచి మాట్లాడతారా? ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి వయసు అయిపోయింది, ఆయన ఒక ముసలి నక్క అని మాట్లాడుతున్నారు. ఒక్క విషయాన్ని గుర్తు చేస్తాను విజయసాయిరెడ్డి గారు, మీకు 151 మంది ఎమ్మెల్యేలుండి ఈరోజు ఆ వయసు అయిపోయిన నాయకుడి మీద పోరాడేదానికి భయపడుతున్నారు. ఆ నాయకుడు రోడ్డు మీదకి దిగితే, ప్రజల మధ్య తిరిగితే మీ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. భయపడుతున్నారు, నిందిస్తున్నారు, కించపరుస్తున్నారు, ఏ విధంగా అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారు. మీకు తెలిసిన రాజకీయం ఇది, మీరు చేసే దౌర్భాగ్యమైన రాజకీయం ఇది, ఇది వాస్తవం కాదా? ఈరోజు చంద్రబాబు నాయుడు జాతీయ నాయకుడు కాదు, ఒక జాతి నాయకుడు అని మాట్లాడుతున్నారు. ఎస్, ఒప్పుకుంటాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక జాతి నాయకుడు, తెలుగు జాతికి సంబంధించిన నాయకుడు, తెలుగు జాతి గర్వించదగ్గ నాయకుడు. ఈరోజు తెలుగు వారి ఆత్మ గౌరవానికి ఒక నిదర్శనం నారా చంద్రబాబు నాయుడు గారు. నాడు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు తెలుగువాడి ఆత్మగౌరవం కోసం, తెలుగువాడి ఆత్మగౌరవాన్ని దశాదిశల నిలబెట్టేదానికి ఏదే ఏ ముహూర్తన తెలుగుదేశం పార్టీని స్థాపించారో అదే తెలుగుదేశం పార్టీని ఈ రోజు వరకు కూడా తన భుజాలపైన మోస్తూ తెలుగువాడి ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ, తెలుగు జాతిని కాపాడుకుంటూ వస్తున్న ఏకైక నాయకుడు మా గౌరవ ముఖ్యమంత్రి, మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ విషయాన్ని మీరు గ్రహించాలి. ఈరోజు మా నాయకుడిని తక్కువ చేసి మాట్లాడుతున్నారు, మా యువ నాయకులు నారా లోకేష్ గారిని తక్కువ చేసి మాట్లాడుతున్నారు. ఈరోజు ఒక ముఖ్యమంత్రిగా మీ నాయకుడు ఏం సాధించాడు? ఈరోజు ఢిల్లీలో కూర్చొని మీరేం సాధిస్తున్నారు? 151 మంది ఎమ్మెల్యేలుండి, 22 మంది ఎంపీలుండి ఈ రాష్ట్రం కోసం మీరు ఏం సాధించారు? ఈ రాష్ట్రం కోసం మీరు ఏం పోరాడారు? ఈ రాష్ట్రానికి ఏం సంస్థలు, ఏం నిధులు, ఏం పెట్టుబడులు తీసుకొచ్చారు? ఈరోజు కేంద్రాన్ని ఎదిరించే దమ్ము మీ దగ్గరుందా? కేంద్రాన్ని ప్రశ్నించే దమ్ము మీ దగ్గరుందా? ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సంపాదించే దమ్ము, ధైర్యం మీ దగ్గర ఉన్నాయా? ఇవేమీ లేకుండా ఏదో మీ పార్టీ నాయకుల మధ్య మీరు మంచి గొప్ప తోపులను చెప్పుకునే దానికి ఈరోజు మా నాయకుడు మీరు కించపరిచి మాట్లాడుతున్నారు విజయసాయిరెడ్డి గారు. ఇది పద్ధతి కాదు. ఒక పెద్దరికమైన స్థానంలో మీరుండి పద్ధతిగా మీరు మాట్లాడితేనే సార్ అభిమానులు కూడా చాలా పద్ధతిగా మాట్లాడతారు. ఈరోజు మీరే నేర్పిస్తున్నారు, మీరే రెచ్చగొడుతున్నారు, ఇది కరెక్ట్ కాదండి. ఈ గడిచిన 5 నెలల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితికి వెళ్ళిందో మీకు తెలియదా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతమంది భవన నిర్మాణ కార్మికులు చనిపోతున్నారు మీకు తెలియట్లేదా? ఆకలి మంటలతోటి, కడుపు మంటలతోటి, కడుపు ఖాళీ పస్తులు పడుకొని ఎంతమంది రోడ్లెక్కి నిరసనలు, నినాదాలు తెలియజేస్తున్నారు మీకు తెలియట్లేదా? ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికుల దగ్గర నుంచి, రైతుల దగ్గర నుంచి, మహిళల దగ్గర నుంచి, విద్యార్థుల దగ్గర నుంచి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతటా కూడా రోడ్లెక్కి నిరసనలు తెలియజేస్తుంటే, నినాదాలు తెలియజేస్తుంటే, మాకు ఈ ముఖ్యమంత్రి వద్దు, మాకు ఈ ప్రభుత్వం వద్దు, మమ్మల్ని పీడించడానికి వచ్చింది, మమ్మల్ని బాధించడానికి వచ్చిందని చెప్పేసి ఈరోజు ఆ ప్రజలు నెత్తి నోరు కొట్టుకుంటుంటే వాళ్ళ బాధలు మీకు కనపడవు. కానీ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిని ప్రపంచం వైపు చూపించే విధంగా, తీసుకెళ్లే విధంగా కష్టపడిన మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు విమర్శించేదానికి మీకు ఏ విధంగా నోర్లు వస్తున్నాయి సార్? సార్, గడిచిన 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 16,000 లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చాయి, నిధులు వచ్చాయి, సంస్థలు వచ్చాయి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్మాణాలు జరిగాయి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక భవిష్యత్తు ఇవ్వాలని చెప్పేసి రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి 33,000 ఎకరాల భూములు ఇచ్చారు సార్. ఈరోజు ఆ రాజధానిని తీసేయాలనుకుంటున్నారు, ఆ రాజధానికి ఉరి బిగించాలనుకుంటున్నారు, ఆ రాజధానిని గొంతు నిలిమేసి మీ కాళ్ళ కింద పెట్టి తొక్కేయాలని చూస్తున్నారు, చంపేయాలని చూస్తున్నారు.
ఇది ఎక్కడ రాజకీయం సార్? నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు కూడా నా నిరంతరం నారా చంద్రబాబు నాయుడు గారు జపం చేయటం తప్ప, నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని కించపరచడం తప్ప, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం మీరు ఆలోచించిన ఒక్క పదం, మీరు ఆలోచించిన ఒక్క విషయం చెప్పండి, ఒక్క విషయం చెప్పండి. ఈరోజు ఆయనకి వయసు అయిపోయిందని మాట్లాడుతున్నారు సార్. ఆ వయసు అయిపోయిన మనిషిని చూసే మీరు భయపడుతున్నారు. 151 స్థానాలు ఉన్న మీరు కనీసం స్థానిక సంస్థ ఎన్నికలు పెట్టేదానికి భయపడుతున్నారు. పెట్టండి సార్, దమ్ముంటే స్థానిక సంస్థ ఎన్నికలు పెట్టండి. మీ పార్టీ ఏంటో, మీ పార్టీ పరిస్థితి ఏంటో తెలిసిపోతుంది. ఈరోజు ఒక కనీసం సార్, ఈరోజు ఒక జాతీయ జెండాకి విలువ ఇవ్వలేని ఒక నీచమైన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. మీ కళ్ళకి ఇవి కనపడవు, మీ కళ్ళకి ఆకలి మంటలు కనపడవు, మీ కళ్ళకి పేదవాడి చావు కనపడదు, మీ కళ్ళకి కార్మికుడు చావు కనపడదు, మీ కళ్ళకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అంధకారంలోకి వెళ్ళిపోతున్న పరిస్థితి మీకు కనపడదు. ఎందుకంటే మీరు బాగున్నారు, మీ 151 మంది ఎమ్మెల్యేలు బాగున్నారు, మీ మంత్రులు బాగున్నారు, మీ 22 మంది ఎంపీలు బాగున్నారు, మీ పిల్లలు బాగున్నారు, మీ భవిష్యత్తులు బాగున్నాయి, అంతే. మీకు ఓట్లు వేసి అన్నమో రామచంద్రాన్ని అలమటేస్తున్న పేదవాడి గుండె చప్పుడు మీకు వినపడట్లేదు, పేదవాడి కడుపు మంట మీకు కనపడట్లేదు, పేదవాడి కన్నీటి మంట మీకు కనపడట్లేదు. ఈరోజు మీరు రాజకీయం చేస్తున్నారా సార్? సార్, దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రజల్ని పీడించుకుంటూ తింటున్న పార్టీ, మొట్టమొదటి పార్టీ ఏదైనా ఉంది అంటే అది వైఎస్ఆర్సీపీ పార్టీ సార్. ఈరోజు తెలుగుదేశం పార్టీని కించపరిచే స్థాయి మీకు లేదు సార్. నిన్న కాక మొన్న పుట్టిన పార్టీ సార్ మీది, నిన్న కాక మొన్న పుట్టిన పార్టీ సార్ మీది. తెలుగు వాడి కోసం, తెలుగు వాడి ఆత్మగౌరవం కోసం, తెలుగు జాతిని కాపాడేదానికోసం పుట్టిన పార్టీ సార్ తెలుగుదేశం పార్టీ. అది గ్రహించండి సార్. ఢిల్లీనే వణికించిన పార్టీ సార్ తెలుగుదేశం పార్టీ. అది గుర్తుపెట్టుకోండి. మీ పార్టీ ఎంత సార్? గెలుపు ఓటములు రాజకీయంలో సహజం అండి విజయసాయిరెడ్డి గారు. గెలిచాం కదా అని విర్రవీగకూడదు. గెలిచాం కదా అని చెప్పేసి మీకు ఇష్టం వచ్చినట్లు మీరు మాట్లాడకూడదు. గెలిచాం కదా అని మీకు ఇష్టం వచ్చినట్లు మీరు చేసుకుంటూ వెళ్తే ప్రజలు సహించరు, ప్రజలు భరించరు. ఖచ్చితంగా ప్రజలు దీనికి సమాధానం చెప్తారు సార్. అతి తక్కువ సమయంలో నేను మళ్ళీ చెప్తున్నాను విజయసాయిరెడ్డి గారు, గుర్తుపెట్టుకోండి. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అతి తక్కువ సమయంలో ఒక పార్టీ కూలిపోతుంది అంటే అది కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీ మాత్రమే. ఆ విషయాన్ని గ్రహించుకొని మీరు వ్యవహరిస్తే మంచిది, పరిపాలిస్తే మంచిది. మా నాయకుని కించపరచడం మానేయండి సార్. ఆయనకున్న అనుభవం, ఆయనకున్న ధైర్యం, ఆయనకున్న సంకల్పం, అభివృద్ధి ఏ విధంగా చెయ్యాలన్న ఒక ఐడియాలజీ కూడా మీకు కానీ మీ పార్టీ నాయకులు కానీ ఎవ్వరికీ లేదండి. ఆయన విమర్శించే కనీసం నైతిక హక్కులు కూడా మీ దగ్గర లేవు. ఆ విషయాన్ని గ్రహించుకొని ప్రజలకి సేవ చేయండి, ప్రజల్ని పరిపాలించండి విజయసాయిరెడ్డి గారు, మీ నాయకుడికి చెప్పండి చేతనైతే. అంతేగాని చివరికి జాతీయ జెండాకు కూడా రంగులు వేసుకుంటూ బ్రతకొద్దని మీ పార్టీ కార్యకర్తలకు, మీ పార్టీ నాయకులకు చెప్పుకోండి విజయసాయిరెడ్డి గారు. Subscribe us and press the bell icon for more interesting updates.